డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కాంటనికోన మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదురుగా మల్లాడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రొయ్యల చేపల కొనుగోలు వ్యాపారం నిర్వహిస్తున్నాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేసాల వెంకటేశ్వరరావు కొంకి శంకరుడు మాట్లాడుతూ ఈ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల చుట్టుపక్కల నివాసం ఉంటున్న తాము ఇక్కడ నుండి వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నామని చేపలు రొయ్యల వ్యర్థాలను పక్షులు కోళ్ళు జంతువుల వ్యర్థాల చుట్టూ పక్కల నివాసం ఉంటున్న మాజీ ఎస్ఆర్ కాలనీ యొక్క నివాసముల వద్ద విడిచిపెడుతున్నాయని దీంతో దుర్గంధం భరించలేక అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ పంచాయతీ సెక్రటరీలకు అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని కానీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని దీంతో మరింత తెగించి నిర్వాహకులు వ్యర్థమైన నీటిని బయటకు వదలడంతో స్థానిక నివాసితులమైన తాము భయంకరమైన దుర్వాసనను భరించలేకున్నామని కావున అధికారులు వెంటనే స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ప్యాకింగ్ రోజు రెండు బళ్ళు మూడు బళ్ళు వెళ్ళటం సార్. ఆ కడిగి నీరు ఎటు వెళ్ళపోవడం వల్ల చాలా దుర్ఘటన చాలా ఎదుర్కోవచ్చుంది సార్. దోమలు ఈగలు మొత్తం చాలా ఇదిగా ఉంది సార్. చాలా రోగాలు వచ్చి వాంతులు చేసుకోవటం నానా రకాలుగా ఉంది సార్. దీన్ని మీరు వెంటనే చర్య తీసుకోవాలని గవర్నమెంట్ వారు కోరుతున్నారు. నా పేరు శంకరుడు, కట్టకొండ మండలం కట్టకొండ ప్రజాపరిషత్ ఆఫీసు దగ్గర మరి జనాలు నివసించే ఇళ్ళ మధ్యన మరి ఆక్వా ఆ రొయ్యలు మరి కొట్టు ఆ షాప్ పెట్టి అమ్ముకోవడం జరుగుతుంది. మరి చాలా పెద్ద షాప్ అది. ఆ షాపు వల్ల ఆ దాంట్లో ఉన్న వ్యర్థాల వల్ల మాకందరికీ కూడా మరి ఇంట్లో ఉన్న చాలా చుట్టుపక్కల ఇళ్ళు నివసిస్తున్న ఇళ్ళు అందరూ కూడా మరి వాళ్ళకి లేనిపోని స్మెల్ వ్యర్థాలు కూడా వల్ల లేనిపోని జబ్బులు వచ్చి జ్వరాలు వచ్చి దామలు విపరీతంగా పెరిగిపోయి అలాగే ఆ స్మెల్ వల్ల మరి స్కిన్ ఎలర్జీ కూడా వచ్చేస్తుంది. అలాగే ఆ నీరు వ్యర్థం వాడుకున్న నీరు దిగడపోవడం వల్ల కూడా ఆ చుట్టుపక్కల ఏరు కూడా మరి ఇంట్లో నుంచి బయటికి లేకుండా మరి ఆ స్థితి మరి అటువంటి స్థితి మాకు వస్తుంది. బయటలో తలుపు తీస్తే వాసన, తలుపు తీసే దోమలు, మరి వ్యర్థాలు కూడా వాంతులు, పిల్లలు భోజనం చేసుకున్నప్పుడు కూడా ఆ భోజనం వల్ల ఆ తిన్నప్పుడు కూడా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వల్ల భోజనం కూడా చేయలేకపోతే వాంతులు కూడా చేసుకున్నారు. ఆ వ్యర్థాన్ని వెంటనే ఆ మరి ఆ షాపుని ఆ కొట్టుని కూడా మీరు వెంటనే గవర్నమెంట్ వారు మరి సీల్ చేసి దాన్ని మూసి వచ్చిన కోరుతున్నాం. లేని పక్షంలో మేమైతే మేమందరూ కూడా ప్రజా సంఘాలను కలుపుకొని ఇంకా ఉద్రిక్తంగా మేము మరి ధర్నాలు బంధులు ఇంకా ఉద్యమం మరి చేస్తామని కూడా మేము మరి ఈ పత్రిక మరి ఈ విలేకరి సమస్యలో మేము తెలియజేయడం జరుగుతుంది.